హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. వారాహి అమ్మవారి అనుగ్రహం మన మీద కలగాలంటే ఒక్క చిన్న పరిహారం, 7 రోజుల పాటు ఈ అమ్మవారిని నిష్ఠగా మనము కొలుచుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహము కలిగి మనకి ఆర్థిక కష్టాలు అనేది ఉండకుండా చూస్తుంది. అయితే ఆ 7 రోజుల పరిహారం ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి ఇలా అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో తెలుపుదామా. ఫ్రెండ్స్, వారాహిదేవి అంటే శ్రీ మహావిష్ణు అవతారం అనేసి నేను చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి వారాహిదేవిని స్తుతికే శరాభిష్టాలు కూడా చేరుతాయని మన ఉపాసనకులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఆమెను నిత్యం కొలిచే వారికి కార్యం సిద్ధిస్తుందని కూడా వారు తెలిపారట. అందుకే వారికి దేవిని ఇంట్లో పూజిస్తే జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదని వారు చెప్తున్నారు. మరి అమ్మవారి అనుగ్రహం అంత మహిమ ఉన్నది. మరి ముఖ్యంగా అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ దూరం చేసుకోవాలంటే పరిహారం దేనికి, ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్వాదిక పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఆ పరిహారము 7 రోజుల పరిహారం ఏంటిదో ఇప్పుడు చెప్తున్నాను. వారాహిదేవిని 7 రోజులు కూడా మనము నిష్ఠగా పూజించుకోవాలి. అయితే ఈ పరిహారాన్ని 7 రోజుల పాటు వరుసగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నెరవేరని కోరిక అంటూ ఉండదని కూడా పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఆ పరిహారము ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలనేది చూద్దాము. ఆ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. వారాహిదేవిని స్థితితో అంటే ఆ రోజు మీరు ఎప్పుడైతే వారాహి అమ్మవారిని పూజ చేయాలి అనుకున్నారో ఆ రోజు ఇంటిళ్ళన్నీ శుభ్రంగా చేసుకోవాలి. అలాగే పూజ గది కూడా శుభ్రంగా చేసుకొని పువ్వులు పుష్పాలు సిద్ధంగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, అంటే సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మరి సంధ్యా పూజను ముగించుకోవాలి. ఇంకా తర్వాత రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, 1 గంట సేపు ఈ నేను చెప్పే ఈ పరిహారము ఖచ్చితంగా చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అయితే ఉండే. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఆ పరిహారం ఏంటిదంటే ఒక గాజు పాత్రలో గుప్పెడు, ఉప్పు రాళ్ళు, 9 మిరియాలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ తర్వాత తొడుమ తీసిన తమలపాకులను కూడా ఉంచాలి. ఆ పాత్రలో వారాహిదేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదలను దీపం వెలిగించారు. ఫ్రెండ్స్, ఇలా ప్రతిరోజు తరచూ రాత్రి 10 నుండి 11 గంటల వరకు నెయ్యితో దీపాలు వెలిగిస్తూ ఉండాలి. ఇలా ఉప్పును మిరియాలు 7 రోజుల వరకు కూడా మార్చాల్సిన అవసరం లేదు. అయితే తమలపాకు వాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తమలపాకులను తీసి తాజా తమలపాకును కూడా వేయచ్చని పండితులు చెప్తున్నారు. ఆ ఆకులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్టు వేర్ల వద్ద వేయడం మంచిది, లేదా తొక్కని చోట వేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. ఇలా 7 రోజుల పాటు చేస్తే తప్పకుండా భక్తుల కోరిక నెరవేరుతుంది అని, వారాహిదేవి నెరవేరుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో మనము ఈ 7 రోజు పరిహారం చేసుకోవాలి అనేసి పండితులు సూచిస్తున్నారు. అలాగే ఉప్పును మిరియాలను 7 రోజుల పూర్తి అయినాక చెట్టు మొదట్లో వెయ్యాలి. ఇలా 7 రోజుల వరకు చేస్తే దీన్ని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతాయనేసి మన పండితులు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆ పరిహారము ఎలా ఉంటుందనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.